శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త దీపికా వేణు సారథ్యంలో మున్సిపాలిటీ 13వ వార్డు టీచర్స్ కాలనీ పరిధిలో శుక్రవారం నాడు పోస్టల్ కాలనీ వద్ద నూతన అంగన్వాడీ సెంటర్ 2ను ప్రారంభించిన సీడీపీఓ రెడ్డి రమణమ్మ, స్థానిక వార్డు కౌన్సిలర్ సునీత వెంకటేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు అరుణ, లక్ష్మి, శైలజ, అమృతవల్లి, అనిత, నారాయణమ్మ, వైసీపీ నాయకులు సడ్లపల్లి శబరీష్ రెడ్డి, హనుమంతరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. మనం చూస్తున్నాం చాలా కాలం నుంచి ఇక్కడ టీచర్స్ ఖాళీ, 13వ వార్డుకు చెందిన మన టీచర్స్ ఖాళీలో అంగన్వాడీ సెంటర్ లేకపోయింది. అందుకు చాలా మంది తల్లులు ప్రెగ్నెన్స్ కానీ బాలింతలు కానీ చిన్నపిల్లలు కానీ చాలా ఇబ్బందులకు గురయ్యారు. అది మా దృష్టికి రావడం వల్ల మేము కూడా వెంటనే స్పందించి మేడం గారికి చెప్తే మేడం కూడా మా స్పందనకి ఆమె కూడా స్పందించి ఈరోజు ఇక్కడ మన సెంటర్ ఓపెన్ చేసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే సెంటర్ ఇక్కడ ఓపెన్ చేయాలనేది ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, మనం చూస్తున్నాం మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలి అని ఒక కాన్సెప్ట్ తో ఈరోజు ఎంతో మంచి ఆహారాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. ఎందుకంటే పుట్టబోయే బుడ్డి కూడా అంత ఆరోగ్యంగా ఉండాలని, అలాగే బాలింతలు కూడా అంతే, తన పాల ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే బాలింతలు కూడా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆహారాన్ని ఇస్తున్నారు. అలాగే పిల్లలు చూస్తున్నాము, మనం ఇంట్లో ఇవ్వలేనంత విలువైన ఒక ఆహారాన్ని ఈరోజు మన ప్రభుత్వం అందిస్తుంది, మన అంగన్వాడీ సెంటర్స్ కానీ స్కూల్స్ కానీ. అందుకే పిల్లలు కూడా బాగా ఈ అంగన్వాడీ ఒక ఆహారాన్ని సేవిస్తూ వాళ్ళ భవిష్యత్తులో కూడా మంచి మంచి కలెక్టర్లుగా టీచర్లుగా కూడా అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. అందుకే మేము కూడా ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు కూడా ఉన్నారు. అందుకే వాళ్ళందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ ఏంటంటే, ఒకటే పేద ధనిక అనే ఒక తేడా లేకుండా అందరూ కూడా మన ప్రభుత్వం పెట్టిన ఈ సంక్షేమ పథకాలన్నీ కూడాను వినియోగించుకుంటారనే ఒక మంచి ఉద్దేశంతోనే ఈరోజు ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇంత ఇంప్రూవ్మెంట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు మనందరూ కూడాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే. థ్యాంక్ యూ సార్.